డబ్బు లేదు. గవర్నమెంట్ ఆర్డర్ నాకు తెలుసు, నా కూతురు నేను రెండు చేపించుకుంటాను అని తొడగచ్చుకున్నాను. దాని గత మీరు వచ్చినాయి, ఆయన ఇళ్ళకే తగ్గించాను, దాని పనికి పోయామని చేయాలి. పని చేస్తున్నాడు, పద్నాలుగు పని చేసుకుంటాడు, ఉపాధి పని చేసుకున్నాడు వాడు. మా అమ్మ చెప్పేసి ఒక ఆరేళ్ళు కమ్మలు భార్య కమ్మలు కూతురు అన్నీ అమ్మేసి ఏమి లేదు, నా చేతం ఏమి లేదు, చచ్చిపోతుంది వస్తే ఏమి లేదు. పూజ చేస్తున్నామండి, నాకు కూర్చోకరు మేడం, ఏదైనా ఆర్థికంగా అట్ట చేసిన మేడం ఒక్క రోజు కూడా పట్టించి చూసి అట్లా ఇబ్బంది పెట్టింది మమ్మల్ని. అందరూ వచ్చేస్తుందంటే చూస్తుంది, ఎవరు పోతుందో పట్టించుకొని ఉంటాయి. 3 లక్షల రూపాయలు అంటే పెట్టిన సార్, నెల తప్పింది వరకు అన్నీ చూపించిన ఆఫీసర్ అని చెప్పిన, అన్నీ అని చెప్పిన. కానీ ఇప్పుడు సరే సమాధానం చెప్పదు. ఆ నర్సులో ఒకరొకరు 500 ఇచ్చిందాక పక్క అడుగు తీసి పెట్టాలి మా నర్సులు కూడా పోయేటప్పుడు సరే 500 ఇచ్చినారు. అంటే ఇప్పటికి ఏమి లేదు సార్, ఏమి లేక నిన్న గవర్నమెంట్ హాస్పిటల్ తీసుకెళ్ళా, వాళ్ళు క్యాండిల్ పెట్టి ఏదో క్యూ చేసినారు. అంటే ఆడికి పోతానే ఉంది, పోతాను ఎంత పెరిగి ఊరు నిద్రలే. మా భార్య నిన్న చీరలో వచ్చాము, నిద్ర మెలుకొని చూసుకుంటాక ఏడ్చుకుంటాం ఒప్పుకుంటాడు. ఏమి చచ్చిపోతాను ఆయన అంటే దిక్కు తిరగ నాగేంద్ర చెప్పిన పైన ఉంటాడు. ఇట్లా కానీ నేనంటే అప్పుడు పంత ఇది చేశాను. మాకు ఎవరు లేరు నాయన బిడ్డ తప్పితే, ఇది కథ మీ ఇష్టం ఏమైనా చేయండి. మీ పాప పేరు ఊరు? మా ఊరు కొండ తూర్పులోనే ఉంటుంది, అల్లుండి అయితే చక్రాయపేట. నాగవేడి, నాగవేడి నాగవేణి, సుండిపల్లి మండలం, కొండలకూరు, కొండకూరుపల్లి. ఇంతమందిని చెడితే సందో ఎప్పుడు అర్థం కాదా, ఇంతమంది చెడిపోతున్నారు అనికే రాదు. నాకు నా నష్టపరిహారం ఇచ్చినా కూడా మీరు మీరు దయచేసి కళ్ళ పెడతారు, మీరు మీకు బిడ్డలు ఉంటారు. ఏం లేదు, చెడిపోయినా స్కూల్ చేస్తూ ఉపాధి పనిచేస్తుండీ. అల్లుడు 2 నెలలు అవుతుంది, ఒక రూపాయి పంపించారు సార్ ఆయన, నాకు పని దొరకలే, నేను ఏం చేస్తా అంటాను. 7 నుంచి ఎట్లా చేశారు, అప్పు తెచ్చిన వాళ్ళకి ఏం కట్టాలి, వాళ్ళు కట్టమని అడుగుతారు. అట్ చేసి పెట్టారు నన్ను, నాకేం తెలియదు. వాళ్ళు ఇష్టమంగా వాడుకున్నారు, నాకేం తెలియదు. ఇప్పుడు కూడా నాగేంద్ర సార్ వచ్చి చెప్పడం నాకేం తెలియదు. నేను చంపుకోవాలి వచ్చి నా బిడ్డను. ఇటువంటి పరిస్థితుల వల్ల ఎక్కువ కూడా తిరుపతికి ఎక్కువ మొగ్గు చూపిస్తుంది. మీకు అంటే ముందు పెట్టారు చేయండి సార్, మీరు దాన్ని దండం పెడతారు, 2 చేతులు దండం పెడతారు. నా బిడ్డ చచ్చిపోతుంది అక్కడ. సీరియస్ యాక్షన్ తీసుకోవాలి సార్. జీనర్ పేరు మొదటి సింహం పైన నిష్పక్షపాత విచారణ చేపట్టాలి, ఆ బాధితురాలకు న్యాయం జరగాలి. ఓకేనా?